బీరువా కానీ మన ఇంట్లో వస్తువులు కానీ ఏ వైపు పెడితే డబ్బు అనేది సమృద్ధిగా ఉంటుంది? ఏ గురుదేవత, మనం వాస్తుపరంగా తెలుసుకున్నట్లయితే తూర్పు వైపున రాజగోపురం అంటే రాజమందిరంలాగా సింహద్వారం ఉంటుంది. కాపుపూర్వంలో ఏం చేసామంటే రాజుల ఇళ్లలో నాలుగు సింహద్వారాలు ఉండేవి, నాలుగు వైపులా నాలుగు దగ్గర సింహద్వారాలు ఉండేవి. ఇప్పుడు మనం దాన్ని నాలుగింటిని తీసి మూడింటిని మూడింటిని కాస్త రెండింటిని రెండు కాస్త ఒకటిగా పెడుతుంటాము. కనుక ఏకముఖంగా ఏకసింహద్వారంగా ఉండకూడదు ఇల్లు ఎప్పుడు కూడా. రెండు సింహద్వారాలు మినిమం ఉండాలి, మూడు ఉండడం మంచిది, నాలుగు ఉంటే ఇంకా మంచిది. వాళ్ళు రాజు కుటుంబీకులు అవుతారన్నమాట, వాళ్ళు రాజులాగా వెలిగిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు కాలంలో ఉండట్లేదు. కనుక ఒకవేళ మనం ధనం నిల్వ చేసేటప్పుడు కామన్గా జాతీయరీత్యా కాదు మన వాస్తు ప్రకారంగా కూడా తీసుకుంటే ఉత్తర స్థానం కుబేర స్థానం అంటాం. ఆ కుబేర స్థానంలో ధనం ఉండాలి. ధనం ఎలా ఉండాలి అంటే మనం అక్కడ బీరువాలా పెట్టకుండా ఒక లాకర్లా చేసుకొని, చిన్న లాకర్లా చేసుకొని అక్కడ గోడకి అద్దం వెనకాల లాకర్లా చేసుకొని ఆ లాకర్ని అక్కడ పెట్టుకొని ధనం వరకు అక్కడ నిల్వ చేసుకోవాలి. బీరువాలు మాత్రం నైరుతి భాగంలో ఆగ్నేయ భాగంలో పెట్టుకోవచ్చు. దాంట్లో మాత్రం ధనం లేకుండా చూసుకోండి. ధనం పెట్టబోయినా నష్టం లేదు, పెట్టకపోతే మంచిది. పెట్టినట్టయితే దక్షిణ భాగంలో కనుక ధనం పెట్టి బీరువా పెడితే మొత్తం ఖర్చు అయిపోతుంది. నైరుతి భాగంలో బీరువా పెట్టి ధనం పెట్టినట్టయితే కొంత ఉంటుంది, కొంత ఖర్చు అయిపోతుంది. అదే కుబేర స్థానం ఉత్తర స్థానంలో కనుక ధనం కనుక నిల్వ చేసినట్లయితే అంటే బీరువాలో పెడితే ఏమవుతుంది, మళ్ళీ ఉత్తరం బరువు అయిపోతుంది. ఉత్తరం బరువు కాకూడదు. అందుకే ఉత్తర స్థానంలో వాయు స్థానంలో కానీ ఈశాన్య స్థానంలో బీరువాలు బరువు అయిన వస్తువులు పెట్టకూడదు. కనుక మనం ఏం చేయాలి ఆ రూమ్ని అంటే ఉత్తరంలో చిన్న లాకర్ లాగా, అది కూడా గోడలో కలిసిపోయేట్టుగా, ఓకేనా, బరువు లేకుండా ఉండేవి చూసుకొని మనం ధనం నిల్వ చేసినట్లయితే ఆ ధనం సమృద్ధిగా సంపదను పెంచుతూ ఉంటుంది. ఇంకా అదే దక్షిణంలో పెట్టిన ధనం అయితే గుర్తొస్తుంది అనమాట. దేనికి దానికి ఖర్చు పెట్టాలి, రోగము, అది గుర్తొచ్చి ఆ ధనం అంతా కూడా మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అందుకే దక్షిణ ముఖంలో బీరువాలు ఉండొచ్చు, నైరుతి బీరువా ఉండొచ్చు, ధనం మాత్రం ఉత్తరంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తూర్పున ఏదన్నా బరువు కనుక పెట్టినట్లయితే ఆ బరువు ప్రభావాలు కూడా ఇంట్లో కలిసి రాదన్నమాట, అంటే అభివృద్ధి చెందదన్నమాట. అందుకే తూర్పు వైపున ఎటువంటి వస్తువులు, కరెంటు సంబంధమైన వస్తువులు ఉండకూడదు. తూర్పు వైపున బరువు ఉండకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఇల్లు డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, వారు సుఖంగా ఉంటారు. అది ఎప్పుడన్నా సరే ఎవరన్నా బాధపడుతున్నారు అనే రూమ్ అంతా అంటే పశ్చిమ భాగంలో రోగము ప్లస్ డాక్టర్ అంతా కూడా పశ్చిమ భాగంలో ఉంటుంది. కనుక అందరినీ ఏడ్చే వాళ్ళందరూ ఆ రూమ్లో కూర్చుంటూ ఉంటారన్నమాట. పూర్వంలో అలా ఉండేది, ఇప్పుడు కాలంలో లేదు. కనుక అందుకని ఎవరన్నా బాధపడే వాళ్ళ వ్యక్తులు అయితే ఆ రూమ్లోకి వెళ్ళమని చెప్పాలి. అది పశ్చిమ భాగంలో ఉన్నవి. సంతాన విషయంలో వస్తే వాయువల్లో ఉండమని చెప్పాలి. అదే కనుక వేస్ట్ పదార్థాలన్నీ ఉన్నవన్నీ కూడా వేట్ అంతా కూడా నైరుతిలో పడేయాలి. మనం కామన్గా దాన్ని బెడ్రూమ్గా వాడుతుంటాం కదా. సో బెడ్రూమ్ ఎప్పుడు కూడా దక్షిణంలో బెడ్రూమ్ ఉండొచ్చు, కానీ నైరుతిలో బెడ్రూమ్ ఉండకూడదు. కానీ మనం వాడుతున్నాం కనుక ఆ నైరుతి భాగంలో ఏం చేయాలంటే చెత్త వేసుకోవాలి. అంటే అక్కర్లేని వస్తువులన్నీ అక్కడ సేకరించాలి. మనం బాగా సుఖంగా నిద్రపోవాలనుకుంటే ఉత్తరంలో మంచము, ఉత్తరంలో రూము ఉండి దక్షిణంలో రూము ఉన్నట్లయితే వారు పడుకుంటే చాలా సుఖంగా నిద్రపోగలుగుతారు, చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. వాస్తులు కూడా చాలా జాగ్రత్తగా పరిగణలో తీసుకోవడం వల్ల మీరు సుఖాన్ని పొందగలుగుతారు. ఏ గురుదేవదత్తా.